హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు 64 అవర్స్. ఈరోజు మనం గోల్డెన్ హల్వా చేస్తామండి. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము. అక్కడ చూస్తున్నారు కదా, ఆ పక్కన చిన్న గ్లాస్ పెట్టాం, అది కొలత అన్నమాట. దాంతో ఏం చేసాము, 2 గ్లాసులు బెల్లం తీసుకుందాం, తర్వాత అదే గ్లాస్ తోటి మైదా తీసుకుందాం, తర్వాత జీడిపప్పు, నెయ్యి అండి. సూపర్ టేస్ట్ వస్తుందండి. మేము గోల్డెన్ హల్వాని ఎందుకన్నాము, మీరు చేసి ఈజీగా కూడా చేసేయచ్చు, చేసి తిని అప్పుడు చెప్పండి మీరే పెడతారు కామెంట్ బాక్స్లో ఎంత బాగుందో. ఇక చేసేద్దామా? పొయ్యి మీద పాన్ పెట్టుకున్నామండి, ఆ పాన్ కూడా హీట్ అయింది. ఇప్పుడు దాంట్లో నెయ్యి, నెయ్యి చూసారు కదండి, ఒక 3-4 స్పూన్లు నెయ్యి ఉంటేనే టేస్ట్ వస్తుంది. ఆ నెయ్యి బాగా చక్కగా కరిగిన తర్వాత ఏం చేస్తారు అంటే జీడిపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. చాలా ఈజీగా అయిపోద్దండి, చాలా ఫాస్ట్గా అయిపోద్ది. ఇంటికారు గెస్ట్ వచ్చారు, మనం మామూలుగా చేసుకున్న కట్టలేం కదా, చిన్నగా లైట్ స్వీట్ చేసేదానికి అంత 5 నిమిషాలు అయిపోద్ది. మంచి కలర్ కూడా సూపర్ కలర్ వస్తుందండి, గోల్డ్ కలర్, గోల్డెన్ కలర్ అన్నమాట. అలా చక్కగా ఫ్రై చేసేసుకోండి. అలాగే ఈ మంచి స్వీట్తో పాటు నేను మంచి విషయం కూడా చెప్తాను, ఓడిపోతే ఎలా గెలవాలి. ఏమండి, గెలుపు ఓటములు అనేవి ఎవరికైనా సహజం. గెలిచిన వాళ్ళప్పుడు ఏదైనా చేస్తారు, ఓడిపోయినప్పుడు మాత్రమే ఒక ఆలోచించి చేస్తే మళ్ళీ అద్భుతమైన విజయాన్ని, ఆ అద్భుతమైన వైభవాన్ని తిరిగి తెచ్చుకోవచ్చండి. అది ఎలా కూడా నేను సందర్భం అంటే దగ్గరకు వచ్చినప్పుడు నేను చెప్తానండి. ఆ జీడిపప్పు ఫ్రై అయిన తర్వాత విడిగా తీసి పెట్టుకోండి. ఆ జీడిపప్పు అంతా కూడా చక్కగా తీసి పెట్టినాం కదండి. ఇప్పుడు ఏం చేద్దాము అంటే, ఫస్ట్ ఏం చేయాలి అంటే కనుక బెల్లం అండి. 2 గ్లాసులు చెప్పా కదా, చక్కగా ఆ 2 గ్లాసులు బెల్లం దీంట్లో వేయండి. ఇది తీగపాకం రావాలండి. ఆ తీగపాకం వచ్చింది కదా, ఆ తీగపాకం వచ్చేలోపు ఓడిపోయినప్పుడు జీవితంలో అత్యున్నత స్థాయి విజయాన్ని మళ్ళీ ఎలా పొందాలో చెప్తానండి. 2 గ్లాసులు వాటర్ పోసేయండి దాంట్లో. ఈ తీగపాకం వచ్చేలోపు చెప్తానండి, ఇంద్రుడు సర్వము కోల్పోయాడండి, తెలుసుగా ఇంద్రవైభవం అంటారు. ఎవరు కూడా ఆ వైభవాన్ని కోరుకుంటారు, అలాంటి వైభవాన్ని మొత్తం కోల్పోయాడు, ఏమీ లేదనమాట. ఆఖరికి భార్య కూడా పరిస్థితులు పెట్టి దూరం అయిపోయిందండి. ఏం చేయాలి, కోపాయి లేదు. దుర్వాస మహర్షి ఇచ్చిన శాప కారణంగా తెలిసే ఉంటారు కదా, లక్ష్మీదేవిని అవమానించడం వల్ల అంటే అహంకారం ఎక్కువైపోవటం వల్ల, దురహంకారం ఎక్కువైపోవటం వల్ల మొత్తం పోగొట్టుకున్నాడు. సరే, అది ఎలా అయినా పోగొట్టుకోవచ్చు, అది వేరే విషయం. మోసం చేయొచ్చు, లేకపోతే మన అహంకారం వల్ల పోగొట్టుకోవచ్చు, ఏ స్నేహితులు మోసం చేయొచ్చు, ఎవరైనా జరగచ్చు. కానీ అంత స్థితిలో ఓడిపోయినప్పుడు తిరిగి గెలవటానికి ఇంద్రుడు ఎంచుకున్న మార్గం ఏంటి తెలుసా అండి, తీగపాకం వచ్చిందంటే ఆ తీగపాకం వచ్చేలోపు చెప్పేస్తాను. ఇది ప్రాక్టికల్గా చూడండి. అప్పుడు ఇంద్రుడు ఏం చేశాడు, మళ్ళీ తిరిగి ఆ ఇంద్రసింహాసనం మీద కూర్చోవాలి, నా వైభవాన్ని తిరిగి పొందాలి, వందలాది దాసీ జనంతో నేను సేవలు పొందాలి అని చెప్పి అనుకుని ఏం చేశాడు తెలుసా, రాక్షసులతో చేతులు కలిపాడు. ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకోండి, మన పరిస్థితి బాగలేనప్పుడు, టైం లేనప్పుడు, కాదు అనుకున్నప్పుడు, శత్రువు గిత్రువు ఏమి లేదు, అవసరం కోసం, సందర్భం కోసం, సమయ స్ఫూర్తితోటి ఆలోచించాడు. రాక్షసులతో శత్రువు కదా, చేతులు కలిపాడు. చేతులు కలిపేది ఆడుకోవటానికో మాట్లాడుకోవటానికో దేనికో తాగటానికో దీనికో కాదండి, ఒక కార్యం మీద కలిశాడు. ఇది చేద్దాం, నీకు లాభం నాకు లాభం అన్నాడు. రాక్షసులు కూడా ఆలోచించారు, ఓ బాగానే ఉంది, ఇంద్రుడు చెప్పింది, ఏదో లాభం అంటున్నాడు కదా, కలిసి చేద్దాం అన్నారు. అంతే వెంటనే ఏం చేశారు, క్షీరసాగర మదనాన్ని మదించారు. ఆ క్షీరసాగర మదనం వెనక అంత కాదుందండి, ఆ మదించడంతో ఏమైంది, ఫస్ట్ కాలాహలం వచ్చింది, తర్వాత అప్సరసులు వచ్చారు, తర్వాత కామధేనువు, కల్పవృక్షము, లక్ష్మీదేవి వచ్చింది, చివరి వెంకటేశ్వర శ్రీ మహావిష్ణువు వివాహం చేస్తున్నాడు, అది వేరే విషయం. అలా పోయిన సంపదలన్నీ కూడా మొత్తం అన్నీ కూడా ఆలోచించి ఏం చేయాలి, ఎవరితో చేతులు కలపాలి, ఏం చేస్తే మళ్ళీ వస్తాయని ఆలోచించి ఆ పూర్వవైభవాన్ని ఇంద్రుడు అలా తెచ్చుకున్నాడు. ఈ క్షీరసాగర మదనం అంత కాదుందని కాబట్టి ఓడిపోయినప్పుడు, దెబ్బతిన్నప్పుడు రెట్టించిన ఉత్సాహంతో దిగజారిపోయి కృంగిపోయి ఏదో అయిపోయింది నేను ఇంకేం చేయలేను అనుకుంటే మీకు అది అయిపోయినట్టే, కాదు నేను మళ్ళీ చేస్తాను, నేను చేయగలను అని బుర్రకు పదులు పెట్టారా, మీరు మళ్ళీ ఇంద్రుడు అవుతారు, గ్యారంటీ. తీగపాకం వచ్చింది చూద్దామండి. అలా బాగా కలుపుతూనే ఉండండి. ఈలోగా ఏం చేద్దామంటే, తీగపాకం వచ్చేలోపు మనం మైదా ఏం చెప్పాము, బెల్లం 2 గ్లాసులు తీసుకుంటే గ్లాస్ మైదా చెప్పాం కదా, ఆ మైదాని చక్కగా ఆ బౌల్లో వేసేయండి.
చూడండి, మీకు క్లియర్గా చక్కగా చేయడం కోసం ఎవరైనా సరే ఈజీగా చేసేయచ్చండి. చక్కగా చూడండి, బాగా కలుపుకోండి, జారులాగా అవ్వాలన్నమాట, గడ్డల గడ్డలు అలా ఏమి ఉండకూడదు. గోల్డెన్ హల్వాని ఎందుకు చెప్పాము అంటే ఇందుకే చెప్తాం. ఏమండి, దీంట్లో మనం ఏం చేస్తున్నాము, మైదా వాడుతున్నాం కానీ పంచదార వాడట్లా, బెల్లంతో చేస్తున్నాం. ఎందుకంటే ఒక మైనస్ ఒక ప్లస్. ఇప్పుడు కూడా ఇప్పుడన్నా గెస్ట్ వచ్చినప్పుడు నెలకు ఒకసారి మాత్రమే ఇది చేసుకోండి. ఎందుకంటే మైదా కొద్దిగా మంచిది కాదు కాబట్టి. అందుకనే ఏం చేస్తానంటే మీకు పంచదారతో కాకుండా బెల్లంతో చూపిస్తున్నాం. అదే కొంతమంది దీంతోనే నల్లబెల్లంతో చేస్తారండి, నల్ల హల్వా అంటారు. కానీ ఏంటంటే నల్లబెల్లం వేస్తే అంత సూపర్ టేస్ట్ రాదు. చూడండి, మొత్తం హల్వా అయ్యేటప్పటికల్లా ఆ గోల్డెన్ హల్వా ఎలా ఉంటుందో మీరు చూడరు. కానీ తీగపాకం రావాలండి, చక్కగా మైదా కూడా చూశారు కదా, అలా చేసేసుకున్నాం అనమాట. తీగపాకం వచ్చేసిందండి. ఒకవేళ తీగపాకం మీకు ఐడియా లేకపోతే ఏం చేస్తారంటే ఆ పక్కన చిన్న వాటర్తో గిన్నె పెట్టుకోండి, పెట్టుకొని దాంట్లో వేస్తే మీకు అర్థమైపోద్ది. చూసారు కదా, తీగపాకం అంటే లైట్గా అక్కడ ఇది అయిపోద్ది అనమాట. ఓకేనా, అర్థమైంది కదండి. ఇప్పుడు ఏం చేస్తారంటే మీడియంలో పెట్టేసుకోండి, మీడియంలో పెట్టేసుకోండి, గుర్తుపెట్టుకోండి. తీగపాకం రాగానే పెట్టేసుకొని మనం కలుపుకొని ఉంచుకున్నాం కదా మైదా, చూసారు కదా గడ్డలు కూడా లేవు, మీరు గమనించండి. నేను అందుకే ఏ వీడియోలో అయినా సరే నేను వివరంగా చెప్తానండి, ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళు చేసింది అద్భుతంగా రాకపోవచ్చు. బాగా వస్తే చాలు నాకు, ఏదన్నా అయింది అనుకోండి నేను చాలా బాధపడతాను. అందుకనే ప్రతి జాగ్రత్త చెప్తా. చక్క అలా కలుపుతూ ఉండండి మీడియం మంట మీద, సూపర్గా వచ్చేస్తుంది. సరే, లైవ్ అనమాట, చూడాలండి. ఎప్పుడైనా సరే మనం ఒకటి చేయాలి అనుకున్నప్పుడు పూర్తిగా నేర్చుకోవాలి. మన సామెత కూడా ఉంటుంది కదా, సుఖం పెట్టి మేనత్తని, అవన్నీ సామెతలన్నీ అందుకే ఉందండి. ఏదైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే మనం చక్కగా పూర్తిగా నేర్చుకోవాలి. చూసారా వచ్చేసిందా, అది గోల్డెన్. ఇప్పుడు జీడిపప్పు, మనం నెయ్యిలో వేసుకుని ఫ్రై చేసుకుని పక్కన పెట్టినా కదండి, ఆ జీడిపప్పును కలిపేయండి. ఎలా ఉంది చూసారా, అద్దె నైస్. చూసారా, ఇక మీరు చక్కగా గెస్ట్కి చక్కగా పెట్టచ్చండి. చూసారా ఎలా తేలుతుంది చేపలా, సారీ. ఇప్పుడు ఏం చేస్తారంటే చక్కటి బౌల్లో తర్వాత అయిపోయిన తర్వాత చక్కగా పెట్టుకోండి. ఆ బౌల్లో కూడా అండి ఏదో చిన్న ప్లేట్లో పెట్టి ఇలా గెస్ట్లకు కానీ మనం పెట్టినప్పుడు పిల్లలకు కూడానండి ఏదో చేసాం ఎంతో బాగా చేస్తారు, కానీ ఏం చేస్తారు తీసుకొచ్చి ఆ దాంట్లో తీసుకొచ్చి కొంచెం చూడాలి అలా అంటారు. అలా కాదండి, ఒక మంచి బౌల్ తీసుకొని ఆ బౌల్లో స్పూన్ వేసి నాన్న స్వీట్ చేశాను సార్, ఇలా స్వీట్ చేశాను సార్ అని వడ్డిస్తే ఆ ఫీలింగ్ అది వేరుగా ఉంటుందండి. మేము చూడండి మీకోసమే చూపించడం కోసం ఇలాంటి మంచి బౌల్ని తీసుకొచ్చాం. చక్కగా ఈ బౌల్లో చక్కగా పెట్టేస్తాం అనమాట. ఇప్పుడు చక్కగా ఏంటంటే ఆ బౌల్లో వేసేసుకోండి. మా ఛానల్ కనుక మీరు కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి. మేమేమడుతున్నాము, మంచి మంచి వీడియోస్ చెప్తున్నాము, చక్కగా చూపిస్తున్నాము, వివరంగా చెప్తున్నాము, మంచి మంచి అద్భుత విషయాలు చెప్తున్నాము. మేమేమడుతున్నాము, మా ఛానల్ మీరు కనుక మీరు కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, ఈ రెసిపీస్ గురించి మీ వాళ్ళందరికీ చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్ చేయండి కూడా పెట్టండి. థ్యాంక్ యూ మీ 64 అవర్స్.